అయ్యా, నాగప్ప వాళ్ళ నాయన పేరు నుంచి నాగప్పపేటలో ఉన్న భూమి 5 ఎకరాల జమీను మామిడి చెట్లు పెట్టి జాలి చెట్లు పెట్టి వాళ్ళు పెంపకాలు చేసి వాళ్ళ భూమి వాళ్ళు స్వాధీనంలో చేసుకుంటే వీళ్ళు దొంగగా పాసుబుక్కులు చేసుకొని ఎస్సీల భూములు వాళ్ళు దౌర్జన్యంగా ఆక్రమించుకొని వాళ్ళని బెదిరిస్తున్నారు. ఇది ఎంతవరకు సమ్మతి? కానీ తహసీల్దార్ గారు కానీ, పెనుగొండ హార్డీవో కానీ, కలెక్టర్ కానీ, సబ్ కలెక్టర్ కానీ ఇట్లా దళితులకు భూములు ఇస్తున్నారే కానీ దళితుల భూములు పీక్కొని అయ్యా అనిపించడం ఇక్కడ రొల్ల మండలంలోనే చూస్తున్నాము. కానీ ఆయన పేరు ఏం, చిత్తయ్య, చిత్తయ్యపేటలో ఉన్న 1B అడంగలు కట్ చేసి నాగప్పపేటలో సాయం చేసి పెట్టాలా, లేకపోతే MRPS కమిటీ తరఫున ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా కానీ మండలవ్యాప్తంగా కానీ ధర్నాలు చేసి ఈ భూమి కోసము MRPS నాయకులు ప్రాణాలైన అర్పించి ఈ భూమి ఆయనకి, ఏమీ లేని నిరుపేద మాదిగా అయిన ఆయనకి, నాగప్పకు, నాగప్ప భార్య పెండ్లాం బిడ్డలకి వాళ్ళకి సాయం చేసి పెడతామని మేము ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాము. అయినా ఇదంతా చేసేది ఎవరంటే ఎంఆర్ఓ వాళ్ళు కనకరించి ఈ దళితులపైన ఈ దళితులకి సాయం చేసి పెట్టకపోతే మేము దళితులు దత్తులుగానే మిగిలిపోతాము. కాకపోతే మీరు కనకరించాలి, ఉన్నవాళ్ళు తొత్తులుగా పనిచేసే మేము ఊరికే చూసుకొని ఉండము. ఇది మా దళితుల పోరాట సమితి ధైర్యంగా ఎదుర్కొనే మాటలు మాట్లాడుతున్నాము. కానీ మాకు సాయం చేసి పెట్టాలా వాళ్ళు, మా దళితుల భూమి మాకే సాయం చేసి పెట్టాలని కోరుకుంటూ తెలుగు తీసుకుంటున్నాము. ఎవరన్నా ఇంకోరు మాట్లాడండి. ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి మేము వివేకపూర్తిగా MRPS కమిటీ ద్వారంలో మీకు అందరికీ పదే పదే కలెక్టర్ గారికి, ఎంఆర్ఓ గారికి అందరూ ఏడుకోవాలి. మాకు ఎస్సీ ఎస్టీ భూములను మాకు అప్పగిస్తారు గవర్నమెంట్ తరఫున. 57 తర్వాత కూడా మాకే ఎస్సీలకే అష్టసీసీ కేసులలో కానీ భూమి బదులలో కానీ మాకే ఇచ్చినాడు. 2007 నుంచి రాజశేఖర రెడ్డి కూడా 2007 ఎస్సీ భూములు, అసైన్మెంట్ భూములు అసైన్మెంట్ వాళ్ళకే ఇవ్వాలా, 10% మాది వాళ్ళకే ఇవ్వాలా అని ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పారు. కానీ కూడా మీరు ఇప్పుడు కూడా గ్రామాల్లో మాది వాళ్ళు ఉన్నారు, మా అసైన్మెంట్ భూములు ఉన్నాయి, అసైన్మెంట్ భూముల పైన MRPS కన్నబడింది, MRPS దండు మళ్ళీ నుండి ఢిల్లీ వరకు ఉన్నాము. కానీ అసైన్మెంట్ భూముల పైన మేము దాడి చేస్తున్నాం. ఎట్లంటే మా భూములు మాకు ఇవ్వాలి, మా జాతి మాకు కాపాడాలి, మా జాతిని మేము రక్షించుకోవాలి, మా జాతిని ప్రాణాలు పోయిపోయే పరిస్థితిలో ఉండరు. దళితులు చంపి భూములు కాజేసి దబా నాయకులు ఉన్నారు, ముఠా నాయకులు ఉన్నారు, దోపిడీ నాయకులు ఉన్నారు, దొంగలు ఉన్నారు. మా భూములు మాకు ఇప్పించాలని కలెక్టర్ గారిని, ఎంఆర్ఓ గారిని, ఆర్ఐ గారిని పదే పదేగా ఏడుకుంటూ మా MRPS కమిటీ అధ్వర్యంలో మీకు అందరికీ ఏడుకుంటూ కలెక్టర్గా ఏడుకుంటూ ఉన్నాము. మా భూములు మాకు నాగప్పకు, మా భూములు మాకు ఇప్పించి మాకు న్యాయం చేయలేదని మీ అందరి కోరిక నమస్కారం చెప్పి చెప్తున్నాం.